అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మీరు అంటే పల్నాడులో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ రాత్రిపూట దొంగతనాలు, తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు, బైక్ అఫెన్సెస్, అలాగే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడము, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్గా ఉంది, అది ఒకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాళ్ళ సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారు. మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాళ్ళని, అలాగే రీసెంట్ జైల్ రిలీజర్స్ లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 grams గోల్డ్ అండి, 4.5 kilos సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం యలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయులు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాశి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈపూర్ పోలీస్ అండి, వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జర్పాల వెంకటేశ్వర నాయక్, బూకియా బాలాజీ నాయక్, ఊడివలస గణపతి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి టీవీలని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్టుగెదర్ అరౌండ్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ ఈ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ, ఈ మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 8 అక్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము. రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నర్సరావుపేట DSP 32 vehicles సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన SDPO గురజాల మధ్యన కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో LHMS బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు, మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, మేము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్, మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము, ఆ బాధ్యత తీసుకుంటాము, వాటిని చూడండి. ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ టుగెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఈ ఓల్డ్ అఫెండర్స్ అండ్ ఎంఓ అఫెండర్స్, జైల్ రిలీజర్స్, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళు మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడ నుండి తీసుకొస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.